నువ్వు గోడ్కే ఏం చేసిండు మోడీ అనేటోడు ఏం చేసిండు? 400 లక్షల కోట్ల ప్రజా సంపద ఈ 15 ఏళ్ళ. ఓకే, ఒక ఇది 45 లక్షల కోట్ల బడ్జెట్, ఒక రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు. ఓకే, 2.5 లక్షల కోట్లకి 45 లక్షల కోట్లకి ఎంత తేడా ఉంది? 13 ప్రధానమంత్రులు 65 ఏళ్ళలో చేసిన అప్పు 55 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ చేసిన అప్పు ఏది మొత్తం మొత్తం భారతదేశ అప్పు 168 లక్షల కోట్లు. అంటే ఒక్క నరేంద్ర మోడీ చేసిన అప్పు 113 లక్షల కోట్లు. ఈ 113 లక్షల కోట్ల అప్పు తోటి ఏం చేసిండు నరేంద్ర మోడీ చెప్పరు, చెప్తారా? చెప్పరు. ఎవడి ఆ యొక్క అదానీ అంబానీల గుజరాతీ వ్యాపారులకి రుణాలు మాఫీ చేస్తాడు, రైతుల రుణాలు మాఫీ అయ్యారా అంటే చేయడు. ఇలా కాంగ్రెస్ వాడు కట్టిన అన్ని అమ్ముతున్నాడు కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందుస్థాన్ అన్న పేరు ఉండేది, భారత్ అన్న పేరు ఉండేది, అవన్నీ ఎత్తేసి ఇలా అదానీ పేర్లు పెట్టేసాడు. ఇలా పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా అయింది. అక్కడ BHEL అనే సంస్థను ఎవడు పెట్టిండు? నరేంద్ర మోడీ పెట్టిండా? కాంగ్రెస్ పెట్టిందా? ఇక్రిసాట్ అనే సంస్థ ఉన్నది, వంగడాలు తయారు చేసేది. అట్లా ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ మెడికల్ రీసెర్చ్ కానీ ఇలా ECL కంపెనీ ఉన్నది, BDPL ఉన్నది, DRDO ఉన్నది, DRDL ఉన్నది, HAL ఉన్నది. ఇవన్నీ ఎవడు పెట్టిండు? మోడీ కానీ అమ్మ పెట్టిందా, అయ్య పెట్టిండా, వాని వాని ముత్తాత పెట్టిండా, వాని మిండెడు పెట్టిండా? కాంగ్రెస్ వాడే కదా. కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు వండించుకొని కాంగ్రెస్ ఏం చేసిందంటే లుచ్చనా కొడుకు. నాగార్జున సాగర్ నుండి ఒక్క ప్రాజెక్టు మోడీ లుచ్చనా కొడుకు కట్టిండా? వాడు నాగార్జున సాగర్, శ్రీశైలము, యొక్క నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, కడెం రావినారాయణ రెడ్డి ప్రాజెక్టు, మరి ఇలాంటి కొడుకు ఎందుకు కట్టలే? SRSP, శ్రీరామ్ సాగర్, పోచంపాడు, బాక్రా నంగల్ యొక్క ఇది అదేంది మహానది మీద ప్రాజెక్టులు ఎన్ని కట్టిండు వాడు? సోర్ నది మీద. అట్లా మోడీ అనే లుచ్చలాంటి కొడుకు ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి, మరి ఏడికి పోయినాయి పైసలు? అప్పటికి ఇంత బడ్జెట్ లేదు కాంగ్రెస్ హయాంలో, అయినా వాడికి అన్ని కట్టినప్పుడు వీడు ఒక్కటన్నా కట్టాలి కదా, మరి ఏడికి పోయినాయి పైసలు? రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న ఎమర్జెన్సీ డబ్బులు తిన్నాడు వాడు. కరెన్సీ RBI కరెన్సీ ప్రింట్ చేస్తే ఆ కరెన్సీ నోట్లు RBIకి రాకుండా చేసిండు. 60 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇస్తే 40 లక్షల ఈవీఎంలు ఎన్నికల కమిషన్కి అప్పచెప్పిండు, 20 లక్షల ఈవీఎంలు BJP దగ్గర ఉన్నాయి. చెప్పండి, అప్పులు చేస్తావు, ఉన్న బడ్జెట్ తీస్తావు, మరి ఏం చేసినావు? ఎవరిని బతుకులు మారినాయి? ధరలు పెరిగినాయి, ఉన్న సబ్సిడీలు ఎత్తేసినావు, పెట్రోల్ మీద సబ్సిడీ కాంగ్రెస్ వాడు ఇచ్చిండు తీసి పారదొప్పినావు, యొక్క గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇచ్చిండు తీసి పారదొప్పినావు. కాంగ్రెస్ వాడు పాలు, పెరుగు, బట్టల మీద ట్యాక్స్ తీసుకోలే. నువ్వు కాంగ్రెస్ వాడు 0% తీసుకుంటే నువ్వు 5 పెంచినావు, 5 వాడు 5 తీసుకుంటే నువ్వు 8 చేసినావు, 8 ఉంటే 12 చేసినావు, 12 ఉంటే 18 చేసినావు, 18 ఉంటే 28 చేసినావు. కాంగ్రెస్ వాడు మాక్సిమం GST 18 చేస్తా అన్నాడు, వీడు 28% చేసిండు. ఇలా ఒక 10,000 ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇలా 2,800 ట్యాక్స్ కట్టాలి. మన అన్న చెప్తున్నాడు, ఒక ఏది ఒక ఇంపోర్టెడ్ కార్ ఏదో కొనుక్కుంటే ఆయన 10 లక్షల కార్కి 5 లక్షల రకరకాల ట్యాక్సులు కట్టిండంట. ఏడికి ఏడికి పోయినాయి సొమ్ము అంతా. 4 రకాల GSTలు, ఓకే, ఒక CGST సెంట్రల్ గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్ది SGST, తర్వాత ఒక రాష్ట్రంలో తయారు చేసిన వస్తువులు ఇంకో రాష్ట్రంలో అమ్మితే IGST, యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాల్లో వేసేది UGST, 4 రకాల GSTలు కట్టినాం. సో అందులో 3 రకాల GSTలు కేంద్రానికే పోతున్నాయి. మరి ఆ పైసలకు లెక్కేది? నువ్వేమో అన్ని దోసుకుంటావు. కాంగ్రెస్ వాడు గన్ని కడితేనేమో వాడు ఏం చేయలేదంటావు, కాంగ్రెస్ వాడు అన్ని కడితే ఏం చేయలేదంటావు. ఏమన్నా అర్థం ఉన్నాదారా? నువ్వు 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో, ఇంకా కాంగ్రెస్ నీకేం హక్కు ఉందిరా? అరే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 నెలలు అయింది కదరా, చెత్తనా కొడుకల్లారా. 3 నెలలు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇవాళ అయిపోయింది ఎన్నికల కోడు. ఆ 100 రోజులలో వాడు చేయాల్సిన చేస్తూనే ఉన్నాడు కదా, ఏం చేయలేదురా? KCR గారు నీళ్ళు ఇస్తుంటే మేము ఆపేసినామా? లాస్ట్ టైం KCR గారు ఉన్నప్పుడే లాస్ట్ టైం వర్షాలు పడలేదు. 60-70 TMCలు వాడు కాలుష్యం కింద ఎత్తి బాడే వదిలేసిండు సముద్రంలోకి, అది రిపేర్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. KCR గారు పెండింగ్ బిల్లులు, సర్పంచులకు బిల్లులు ఇవ్వలే, బిల్లులు కట్టేస్తున్నాం. KCR గారు 20వ తారీఖు దాకా జీతాలు ఇవ్వలే, జీతాలు ఇస్తున్నాం. చిన్న రాష్ట్రం KCR గారు చేలో పెట్టినప్పుడు 72,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే, ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, 20% బడ్జెట్ ఓన్లీ మిత్తి కట్టడానికి అవుతుంది. మీరు అంత సంకనాకిచ్చి నాశనం చేస్తే వాడు వచ్చి 3 నెలలే కాలేదు, వాడిని ఎందుకు తిట్టేది? మహిళలు బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేస్తే మీకు నచ్చలేదా?
మీరేం చేశారు చెప్పుర్రి, కాంగ్రెస్ తిడుతురు కదా, మరి మీరేం చేశారు చెప్పుర్రి. మరి మీరు ఆవాస్ యోజన అన్నారు, ఇచ్చిర్రు ఇండ్లు. ఆయుష్మాన్ భారత్ అన్నారు, ఆయుష్మాన్ భారత్ అన్నీ పనిచేస్తుందా చెప్పండి రా. మీరు చెప్పారు, మీరు దోసుకుంటారు అన్ని పథకాల పేరు మీద దోసుకుంటారు. కాంగ్రెస్ వాడు వాడు 3 నెలలు కాలేదు, వాడు చేసే ప్రయత్నం చేస్తుంటే వాడిని ఇబ్బంది పెడతారు. ఇల్లీగల్ దందాలు బంద్ చేస్తున్నాం, ఇక డ్రగ్స్ ఇట్లాంటివి బంద్ చేపిస్తున్నాం. ఏం చేస్తలేరా, ఎన్నో కంపెనీలు అయితే ఎంఓఎల్ చేసుకున్నాం, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు, శాంతి భద్రతలు కంట్రోల్ చేస్తున్నాం. ఏం చేస్తలేం, యాదాద్రిది అది సగంలో ఉంటే అది కంప్లీట్ చేయించినాం. ఇక మూసి రివర్ ఫ్రంట్ అది పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేస్తలేం, ఇచ్చిన హామీలు ఎవడరా నెరవేర్చనన్నది. ఆగస్ట్ లోపల ఆ రుణమాఫీ చేసే ప్రయత్నం బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం. ఉద్యోగాలు కేసీఆర్ గారు వాడు నోటిఫికేషన్ వేసిండు, పేపర్ లీక్ చేసిండు, అవన్నీ ఫిల్ చేస్తున్నాం. బడ్జెట్ అనుకూలంగా ఆర్థిక శాఖ అప్రూవల్ తీసుకొని ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తున్నాం. ఏం చేస్తలేమ్రా, చెత్త నా కొడుకల్లారా, ఎన్నిసార్లు చెప్పాలరా, ఏడాది రెండేళ్ళు టైం ఇవ్వరా గాడిది కొడుకులారా, అన్ని నెరవేరుస్తాము. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు, వానికి బీజేపీ 10 ఏళ్ళు ఇచ్చారు, వాడు 3 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి కేసీఆర్ గారు. 6 నెలల ముందే ప్రభుత్వం ఉండగా ముందు అస్తుకు పోయిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, సిగ్గులేదు. మీరు శాత కాదు, సన్నాసులు, ఓపిక పట్టు చేయని చెప్పి రా. ఒక 7 ఏళ్ళు టైం ఇచ్చినాక తీయండి ప్రోగ్రెస్ రిపోర్ట్, చెప్తాం చూపెడతాం ఏం చేసినామో. కానీ టైం వేయకుండా వాల్సిండేంద్రా, వాడు బీఆర్ఎస్ అనుకూలంగా విద్యుత్ అధికారులు కావాలని కాంగ్రెస్ చెడ్డ పేరు చేయడానికి ఎన్నికల ముందు ఆ యొక్క కరెంటు తీస్తే వాడిని ఒక్కొక్కరిని సస్పెండ్ చేస్తున్నాం. ఏం చేస్తలేం రాయ్, నీకేం కంప్లైంట్ ఉందో రిటర్న్ రాసి అది అధికారులతో మాట్లాడి అలా నిజంగా నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లంగరాజ్యం చేస్తానని ఎందుకు కోరుకుంటాం, నువ్వే హిందువులను కొట్టి ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తే ఎందుకు కోరుకుంటాం, దేవుని పేరు చెప్పి లంగరాజ్యం చేస్తానని ఎందుకు కోరుకుంటాం. తప్పు చేస్తే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా శాంతి భద్రతల కింద వస్తే పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అర్థమైందా, కలవది లంగరాజకీయం చేయాలంటే నీ యూపీలనే కలవలేదు, నీ బుల్డోజర్ రాజ్యాలనే నిన్ను ముడి మీద తానిండ్రు. తెలంగాణలో అట్లా కలవది, ప్రజా సమస్యలే ముఖ్యం. లంగరాజకీయం చేస్తా బురద తగులుతా అంటే తోలు తీస్తాం. అర్థమైందా, డే టు డే ప్రజా సమస్యలే ముఖ్యం. మీ బీఆర్ఎస్ బీజేపీ చెత్త నా కొడుకులు ఈ చూస్తే ఊరుకోం మేము, గుర్తుపెట్టుకోండి బిడ్డ. జెన్యున్ సమస్య ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడతాం, టైం పడుతుంది. ఉట్టేనే కాదు, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఉట్టేనే దానంతటది కాదు, టైం పడుతుంది. కూల కొట్టడం చాలా ఈజీ, కట్టడం టైం పడుతుంది. ఓపిక పట్టాలి. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు టైం ఇచ్చారు మీ లంగరాజకి కోసం. ప్రజల్ని తప్పుతో పట్టిస్తా ఇష్టమైన లంగ ఇట్లా చేస్తా అంటే ఊరుకో మేము. బీజేపీ బీఆర్ఎస్ చెత్త నా కొడుకు గుర్తుపెట్టుకోండి. మతం చెప్తే మతం పేరు మీద చెప్తే భూవ పెట్టది, రైతు వండిస్తేనే భూ వస్తుంది. చెత్త నా కొడుకల్లారా, సుబ్బు గోడికి అంట ఇడవడరా, నువ్వు తెలంగాణ అడుగు ఆంధ్ర అడుగురా. చెత్త నా కొడుక చేయమను చంద్రబాబు నాయుడిని, ఆ రాజధాని కంప్లీట్ చేయమను. మొగోడైతే ఆయన ప్రత్యేక హోదా తీసుకురమ్మను. ఆంధ్రప్రదేశ్కి ఏం బిక్తాడో చూడమను. ఇప్పుడు వాడు చెప్తేనే నడిచేటట్టు ఉంది కదా వాళ్ళంతా, మరి చేయమని. ఏం బిక్తాడో ఆంధ్రప్రదేశ్కి ఏం బిక్తాడో తెలంగాణకి ఏం బిక్తాడో వేచి చూద్దాం. పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో, లంగరాజుకి ఏం చేస్తా అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పొద్దురా. మీరు చేయరు చేస్తున్న మీద బురద వెళ్తా అంటే ఏడరా. 400 కి పార్ అన్నాడు, అబ్ కి పార్, 400 కి పార్, 400 కి 300 కి పార్ నువ్వు రాలేవానికి. కనీసం 272 వేస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తావు, 272 కూడా రాలేవానికి. మరి అమ్మకు ఊటలేదు వాడు, ఆకాశంలోకి వెళ్ళి దిగిండట వాడు, అయ్యో నిజుడంట వాడు, స్త్రీ యోనిలోకి వెళ్ళి రాలేదంట వాడు. అర్థమైందా, ద్రౌపది వచ్చినట్టు అగ్నిగుండలకి వెళ్ళి వచ్చిందంట వాడు. అంటే ఈ పిచ్చికి కూడా ఒక అద్దు ఉంటుంది. అర్థమైందా, నేను ఏం చెప్పినా ఎండి నా కొడుకుని ఉల్లు చేయొచ్చు అనుకున్నాడు, చేయలేరు అనేది చూపెట్టిరు కదా. తన్నీరు కదా, మహారాష్ట్రలో తన్నీరు కదా, వెస్ట్ బెంగాల్లో తన్నీరు కదా, యూపీలో తన్నీరు కదా, మిగతా ప్రాంతాల్లో కూడా తన్నీరు కదా. చాలదులే, 400 వస్తా అన్నాడుకి కనీసం గవర్నమెంట్ ఇవ్వడానికి కావాల్సిన 272 కూడా రాలేదు కదరా. తలకాయ ఎడబెట్టుకుంటారా అంధభక్తులు, పెండ బ్యాచు
విసర్జక పదార్థాలు ఆ ఉచ్చన పెండ అది ఉంచుకుంటే లోపల ఉంచుకుంటే అది చచ్చిపోతుంది కాబట్టి అది ఉచ్చ మారబోస్తున్నటువంటి విసర్జక పదార్థాలను రాసుకో పూసుకో తాగు, ఏది రాసుకోవాలనో ఏది పూసుకోవాలనో తెలియనటువంటి ఈ పెండ బ్యాచ్ మీరేం చెప్తారా మాకు? ఒక సైన్స్ కాంగ్రెస్లు, ఒక ఇస్రోలు, ఒక బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లు పెట్టిన మాకు మీరేం చెప్తారా? గాడి కొడుకులు ఇలా హైదరాబాదు ఐటీ ఇండస్ట్రీ ఎవరి వల్ల అయింది? బీఆర్ఎస్ వల్ల కాలే, బీజేపీ వల్ల కాలే. హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ బీజేపీ వల్ల కాలే, బీఆర్ఎస్ వల్ల కాలే. సిసిఎంబి అనేది ఈ చెత్త పాడుకోలు పెట్టలే. ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిన పాడుకోవాడు, సైన్స్ కాంగ్రెస్ బంద్ చేసిన పాడుకోవాడు, పొద్దుగా లేస్తే పోరగాళ్ళకి చెడదోపుతున్నాడు. ఒక ఉద్యోగం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, 1 కోటి ఉద్యోగాలు ఇవ్వలే లంబడి కొడుకు. ఉద్యోగం అడిగితే ఛాయ బండి పెట్టుకో పకోడి చేసుకోని లంబడి కొడుకు మాకేం చెప్తాడు వాడు? సిగ్గు లేని నా కొడకల్లారా, అరే జమ్మి కత్తులు పట్టుకొని తిరిగే బాడుకోవాలారా, ఎట్లా పోషిస్తారా నీ పిల్లని పిల్లల్ని? వాడిచ్చే బీర్ బిర్యానీతో పోషిస్తారా? పప్పులు ఎంత రేటు పెరిగినాయి, ఉప్పులు ఎంత రేటు పెరిగినాయి, పెట్రోల్ ఎంత పెరిగింది? ఆలోచించండి, బే మీ అవ్వనాయని అడగండి, చెప్తారు వాళ్ళు. చెత్తా నా కొడక, రాముడు ఏం చేసిండ్రా? రాముడికి ఇట్లా దోసుకోమన్నాడా హిందువుల సొమ్మునే? 10 రెట్లు ట్యాక్సులు పెంచమన్నాడా హిందువుల మీద? ఇది ఆరంభం, మీ బీజేపీ అంతం మా పంతం. అర్థమైందా? ఇది ఇంకా అయిపోతుంది చూడు. 70 ఏళ్ళ నుంచి బీజేపీ లేదు, మళ్ళా 70 ఏళ్ళు బీజేపీ కనబడకుండా అవుతుంది. ఇది ఆరంభం మాత్రమే. ఉత్తర భారతదేశంలో ఎడ్డి నా కొడుకులు ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి జోడో యాత్రలు నీ మధ్యప్రదేశ్లా, నీ ఒడిస్సాలా, నీకేడైతే మెజారిటీ వచ్చిందో నీ ఒడిస్సాలా, నీ యొక్క ఏది మధ్యప్రదేశ్లా, నీ ఛత్తీస్గఢ్లా, జార్ఖండ్లా, నీ రాజస్థాన్లా, గుజరాత్లా 1000 సార్లు పర్యటన చేస్తాడు. మీ యొక్క తప్పిదాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఇక మీ రాజ్యాంగం ఎత్తేరా చూద్దాం, ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు ఎత్తేరా రిజర్వేషన్లు చూద్దాం. పర్యటన చేస్తాడు, ఓకే, మీ బీజేపీని బొంద పెడతాడు, గుర్తుపెట్టుకోండి. ఇక అంతేగా, మీ దరిద్రం స్టార్ట్ అయింది.